నీవు త్వరగా దిగుము. నేడు నేను. నేడు నేను. నీ ఇంట ఉండవలసి ఉన్నదని. నీ ఇంట ఉండవలసి ఉన్నది అని. అతనితో చెప్పగా. అతనితో చెప్పగా. అతడు త్వరగా దిగి. అతడు త్వరగా దిగి. సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి. అందరూ అది చూచి. ఈయన పాపి అయిన మనిషిని యొద్ద. ఈయన పాపి అయిన మనిషిని యొద్ద. బస చేయ వెళ్ళెనని. బస చేయ వెళ్ళెనని. చాలా సణుగుకొనిరి. చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలబడి. జక్కయ్య నిలబడి. ఇదిగో ప్రభువా. ఇదిగో ప్రభువా. నా ఆస్తిలో సగము. ఆ బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను. నేను ఎవరి యొద్దనైనను. నాలుగొంతులు మరలా చెల్లిస్తున్నానని. ప్రభుతో చెప్పెను. ప్రభుతో చెప్పెను. కనుక ప్రభు అంటున్నాడు. అందుకు యేసుడు. అబ్రహాము కుమారుడే. ఎందుకనగా. నేడు రక్షణ. నేడు ఈ ఇంటికి. ఇంటికి. రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి సోద్రము. అరలే మోసగాడిగా ఉన్న. అన్యాయముతో అక్రమాలతో జీవిస్తున్న జక్రయ్యను దేవుడు చూశాడు. జక్రయ్య త్వరగా దిగుము. ఇదిగో నేడు నీ ఇంట నేను రావలసి ఉన్నది. కనుక ఇదే నీకు అనుకూల సమయము. ఇదిగో పూర్వము. ఎందుకంటే పూర్వము చేసిన నీ పాపములు ఇక జ్ఞాపకానికి రావు అని చెప్పి ప్రభువే అతన్ని పిలిచి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు అతనితో మాట్లాడినప్పుడు జకరయ్య అంటున్నాడు, అయ్యా నా పాపములు నా దోషాలు నాకు ఈరోజు స్పష్టంగా కనపడుతున్నాయి అయ్యా, నేను వాటిని ఒప్పుకుంటున్నాను విడిచిపెడుతున్నానని ప్రభు పాదాల దగ్గర తన పాపాలను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక పాపములో శాపములో పడి ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించడానికి వచ్చాడు. కనుక మీ యొక్క స్థితి పూర్వము ఉన్నట్టు కన్నా కూడా అధికమైన మేళ్ళు మీకు చేయాలనుకుంటున్నాను. కనుక దేవుడు మన తట్టు తిరగగా మన స్వభావాలన్నీ కూడా మారిపోతాయి. దేవునికి స్తోత్రము. అరలయ్య. కనుక పుట్టి జకరయ్య తట్టు దేవుడు తిరిగి, జకరయ్య నేడు నీ ఇంటికి నేను రావలసి ఉన్నది. దేవునికి స్తోత్రము. అరలయ్య తక్షణమే ప్రభు మాటను విన్నాడు, చేర్చుకున్నాడు, అలాగే తన పాపానికి విముక్తిని పొంది ఉన్నాడు. ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మార్కు సువార్త చూడండి, 5వ అధ్యాయంలో భయంకరమైన పాపపు వ్యసనాలలో పడి ఉన్న ఒక యవనస్తుని సాతాను ఏం చేస్తుంది చెప్పండి. చూడండి 5వ అధ్యాయం మార్కు సువార్త మొదటి వాక్యం చూడండి. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన ఒకడు. అపవిత్రాత్మ పట్టిన ఒకడు సమాధులలో నుండి వచ్చి. సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. ఆయనకు ఎదురు పడెను. వాడు సమాధులలో. వాడు సమాధులలో వాసము చేసేటివాడు. వాసము చేసేటివాడు. సంకెళ్లతోనైనను. ఎవడును. ఎవడును. వాని బంధింపలేకపోయెను. వాని బంధించలేకపోయెను. పలుమారు. పలుమారులు. వాని కాళ్ళకును. వాని కాళ్ళకు. చేతులకును. చేతులకును. సంకెళ్ళు వేసి బంధించినను. సంకెళ్ళు వేసి బంధించినను. బంధించినను. వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి. వాడు ఆ చేతి సంకెళ్ళను తెంపి. తెంచి కాలి సంకెళ్ళను తుత్తునియలుగా చేసెను. కనుక ఎవడును వానిని. ఎవడును వాడిని సాధుపరచలేకపోయెను. యేసు ప్రభు అట్లాంటి యొక్క యవనస్తుడి దగ్గరికి వెళ్ళాడు. గెరాసీనీల ప్రాంతంలోనికి ఆయన వెళ్ళినప్పుడు ఆ సముద్ర తీరాన ఆయన సమాధుల దగ్గరకు వెళుతూ ఉండగానే సమాధుల్లో నుంచి ఒక యవనస్తుడు తన జీవితాన్ని యవ్వన హెచ్చలతో భయంకరమైన పాపముతో జీవిస్తున్న ఆ కుమారుడి మీద భయంకరమైన సాతానులు పట్టి ఉన్నాయి. అతను ఏం చేస్తుందో చెప్పండి. ఆ సాతానులు తీసుకుని అతన్ని సమాధులలో నివాసాన్ని ఏర్పాటు చేసినాయి. ఎందుకంటే ఈ యవనస్తుడు భయంకరమైన పాపములో విస్తలవిడిగా తిరుగుతున్న పాపిని మరి ఆ దయ్యాలు పట్టి ఆ దయ్యాలు ఎక్కడ తీసుకెళ్ళినాయి చెప్పండి. సమాధులలోనికి
తీసుకు వెళ్ళినే దేవునికి స్తోత్రము అల్లయ్య కనుక సమాధులలోనే నీవు ఉండాలి మాకుతో నీవు ఉండాలి అని చెప్పి ఆ యవనస్తుని తీసుకుని వెళ్ళి ఆ యవనస్తుని సమాధుల్లోనే బంధిస్తే యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఆ దయ్యాలన్నీ కూడా ఆ యేసు ప్రభుని సూచి ఆ యొక్క యవనస్తుల్లో నుంచి బయటికి వచ్చినే దేవునికి స్తోత్రము అరలే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేమి ఈ లోకంలో ఇంకా మనుషులు ఉన్నారు కదా వారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని మరి మాట్లాడుతుండి యేసు ప్రభు అంటున్నాడు ఈ యవనస్తుని విడిచి మీరు బయటికి రండి దేవునికి స్తోత్రము అరలే ఎందుకంటే ఆ యవన కాలములో తన తల్లిదండ్రులకు మరి ఎంతగానో ఆ కుమారుడు వారికి సహాయకారిగా ఉండవలసిన వాడు పాపపు క్రీలతో ఈ లోకములో పాపపు ఇచ్ఛలతో తిరుగుతూ దయ్యాలకు ఏమయ్యాడు చెప్పండి ఆహుతిగా మారిపోయాడు దేవునికి స్తోత్రము అరలే అలాంటి యవనస్తుని అలాంటి ఒక యవనస్తురాల్ని దేవుడు కాపాడుతూ కొరికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రము అరలే ఆ యవనస్తుడిని యేసు ప్రభు సూచి ఇదిగో మరి ఆయనను తక్షణమే ఆ దయ్యమును విడిసి వెళ్ళమని శాసించగానే ఆ దయ్యాలు 2000 దయ్యాలు విడిసి ఆ పందుల్లో ప్రవేశిస్తే పందులన్నీ సముద్రంలో పడి చనిపోయిని దేవునికి స్తోత్రము అరలే అలాగూ యవనస్తుని కూడా దేవుడు విడిపించాడు కనుక దేవుడు అన్ని విషయాలలో మళ్ళని ఎంతగానో ప్రేమించి నశించిన వారిని వెతికి రక్షించుటకే ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు దేవునికి స్తోత్రము అరలే కనుక నశించిన ప్రతి ఒక్కరూ మనము ఎక్కడున్నామో వారిని కాపాడి వారికి దయా కిరీటం ఇవ్వటానికి ప్రభు ఈ సంవత్సరం నిన్ను ఆయన సన్నిధిలో పిలుస్తున్నాడు ఆయన సన్నిధిలో నీకు దయా కిరీటం ఇవ్వటానికి ఆయన నీ తట్టు ఈరోజు తిరిగి ఉన్నాడు యవనస్తుడా యవనస్తురాలా ఏ విధముగా పాపానికి బానిసయి ఉన్నావో ప్రభు నీ తట్టు ఇప్పుడు తిరిగి ఉన్నాడు దేవునికి స్తోత్రము అరలే ఆ అంధకారమైన క్రియలలో నీవు బయటికి రావాలి అంటే ఆయన తట్టు నువ్వు తిరిగితే తక్షణమే నిన్ను రక్షించడానికి ఆయన చేతులు నీ మీద సాపి ఉంచాడు దేవునికి స్తోత్రము అరలే చూడండి కీర్తన గ్రంథము 65:11 నీ దయా కిరీటము ధరింప చేసి ఉన్నావు సంవత్సరమున నీవు మాకు దయా కిరీటమును ధరింప చేయుచున్నావు నీ జాడలు సారమును వెరజల్లుచున్నవి అడవి బీడులు సారమును చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి వస్త్రము వలె ధరించి ఉన్నవి లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి సస్యముతో కప్పబడి ఉన్నవి అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి అన్నియు గానము చేయుచున్నవి అన్నియు కూడా గానము చేయుచున్నవి ప్రకృతి విలపిస్తుంది దేవుడు ఎప్పుడైతే వీడు భూములను ఆయన నీటి వాగులుగా మార్చాడో ఫలింపు లేని ఆ భూమి తిరిగి మళ్ళా ఫలభరితంగా మారిపోతుంది అది ఎలా ఉంటుంది చెప్పండి పచ్చిక పట్లుగా మారిపోతుంది కనుక బీడు భూములు కలిగిన జీవితాలు బీడైపోయిన బ్రతుకులు దేవుడు తట్టు ఎప్పుడైతే మనం తిరిగి ఉన్నామో దేవుడు అంటున్నాడు మీరు తిరిగి మరలా దున్నబడతారు ఎత్తబడతారు మరలా మీరు కట్టబడతారు దేవునికి స్తోత్రము అరలే ఆ దేవుని తట్టు మనము తిరిగినప్పుడు ఆయన అంటున్నాడు సంవత్సరము ఈ సంవత్సరమున నీకు దయా కిరీటమును నేను దర్శింప చేయుచున్నాను నీ జాడలు నాకు సారమును వెరజల్లుచున్నవి దేవుడు ఎప్పుడైతే ఆయన నీ తట్టు తిరిగాడో ఆయన నీలో బహుసారమును కలగజేస్తున్నాడు కనుక ఆయన మార్గాలలో నీకు అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి
కనుగా ఆయన నిన్ను ఆశీర్వదింప చేయడానికి ఈ సంవత్సరము ఆయన నీ తట్టు నా తట్టు తిరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అరళ ప్రవాహమైన జల ప్రళయం, ప్రవాహమైన జలము, ఎందుకంటే వరదలు వేరుగా ఉంటాయి, అది నీటి బలము, దేవుడిచ్చే ఆశీర్వాదాలు అవి సమృద్ధిగా ఉంటాయి. అలాంటి ఒక ఆశీర్వాదము దేవుని బలిపీఠము యొద్ద నుండి మనకు ప్రవాహముగా మన యొద్దకు వస్తుంది అంటే ఈరోజు మనం అందరం కూడా ఆ ఫలాన్ని పొందుకోవాలి. కనుక దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. అనేక సంవత్సరాలు మనము ఏ ఫలాలు లేకుండా దేవుని సన్నిధిలో రక్షణ పొంది ఉన్నామే కానీ ఏ ఫలము లేని వారిగానే మనం బ్రతుకుతున్నాం. కనుక దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరమైన మీరు నా తట్టు తిరిగితే మీరు విస్తారముగా ఫలిస్తారు. దేవునికి స్తోత్రము. అరే ఫలిస్తామంటే ఏంటి చెప్పండి? దేవునికి మంచి ఫలాలు, మంచి ఆత్మీయ ఫలాలు. ఇప్పటి వరకు చేదైనవి ఆయనకు మనం ఇచ్చాం, అలాగే ఆయన మనలో జీవించవలసిన దేవుడు. ఈరోజు ఎక్కడున్నాడు చెప్పండి? మనలో నుండి బయటికి వెళ్ళిపోయే పరిస్థితులు మనం కలగ చేశాం. కనుక దేవుడు అంటున్నాడు, ఈరోజు మీరు బహుగా ఫలించడానికి మీ తట్టున నేను తిరిగి ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక మనం ఫలించాలి అంటే ఈరోజు ప్రభు ఆయన మనవైపు తిరగగానే మనం ఆయన సన్నిధిలో మన పాపాలకు మనము ప్రాయశ్చిత్తముగా ఆయన పాద సన్నిధిలో ఒప్పుకున్నప్పుడే నీ జీవితం మారుతుంది. ఆ దయ్యాల నుంచి, ఆ దురాత్మ క్రియల నుంచి, ఆ అవినీతి నుంచి, ఆ అక్రమాలలోంచి, యాకోబు ఎంతో అన్యాయం చేసి మోసం చేసిన ధనము తన ప్రాణం మీదకే తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఆ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా ఈ ఆస్తి నన్ను కాపాడలేదు, అలాగే ఈరోజు నేను ఎంతో జ్ఞానముతో సంపాదించిన ఈ ఆస్తిపాస్తులు నా బిడ్డలు నన్ను ఎవరు కూడా కాపాడలేరయ్యా, నీవే కాపాడమని ప్రభు సన్నిధిలో మొరపెట్టాడు. దేవుడు తక్షణమే ఆయన దగ్గరకు వచ్చి నీ పేరేమని అడగగానే, నేను మోసగాడయ్యా, అబద్ధికుని అయ్యా, ఎన్నో అబద్ధాలు ఆడాను, నా తండ్రిని మోసం చేశా, అలాగే నా అన్నను మోసం చేశా, అలాగే మామను మోసం చేశా, నా కుటుంబంలో అన్ని మోసాలతోనే నేను బ్రతుకుతూ ఉన్నానయ్యా. దేవునికి స్తోత్రము. తక్షణమే దేవుడు క్షమించాడు, అతన్ని ఇశ్రాయేలీయుడిగా మార్చివేశాడు. దేవునికి స్తోత్రము. అరలయ్యా కనుక ఎన్నో మోసాలు, ఎన్నో అబద్ధాలు మనం చేస్తున్నామే కానీ వాటి ద్వారా నీవు ఏమాత్రము కూడా నీకు రక్షణ కలగనే కలగదు అనే విషయాన్ని ప్రభు తెలియపరుస్తున్నాడు. అలాగనే పొట్టి జక్కయ్య అనేకులను మోసం చేశాడు, అనేక మంది అమాయకులను మోసం చేసి లాస్ట్కు మరి దేవుడి సన్నిధిలో సరెండర్ అయిపోయాడు. ఈ ప్రభు మాట్లాడగానే, జకర్యా నేను నీ ఇంటికి ఈరోజు రావాలి అనుకుంటున్నాను, నీ పాపముల కొరకు పశ్చాత్తాపము కలిగి ఉంటావా లేదా నరక శిక్ష నీ మీదకి వస్తుందని తెలియపరచగానే తక్షణమే తన పాపముల కొరకు పశ్చాత్తాపము కలిగి ప్రభు పాదాల మీద పడ్డాడు. తక్షణమే అతను క్షమించబడ్డాడు, అతని గృహంలో రక్షణ వచ్చి ఉంది. దేవునికి స్తోత్రము. అరే అలాగనే మనము కూడా ఈరోజు దయా కిరీటం మనం పొందాలి అంటే మన పాపముల కొరకు పశ్చాత్తాపపడాలి. సంవత్సరము సంవత్సరము నీకు అనేక సంవత్సరాలు నీవు ఆయనను ఎరగకపోయినా ఆయన దయా కిరీటం నిన్ను కాపాడుతుంది. అలాగే ఈరోజు ఈ సంవత్సరం కూడా, ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కృపతో నీవు సజీవుడిగా ఉన్నావు. ఇప్పుడే అనుకూల సమయంలో ప్రభు తట్టు తిరిగితే తక్షణమే నిన్ను కట్టడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అరే దేవుని వాక్యము దీవించునుగాక. దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నా పేరు సౌందర్య, మేము వెల్లడు నుంచి వస్తామండి. నాకు పెళ్ళి అయింది కానీ పిల్లలు లేరండి. అయితే నాకు మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. 5 మంత్స్, అలాగే 6, 4 అసలు ఎప్పుడు కూడా నాకు రెగ్యులర్గా వచ్చింది లేదండి.
ఇంక ఈ విధంగా నేను మెడిసిన్ వాడటానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు. నీటి బుడగలు ఉన్నాయి, అది మళ్ళీ హార్మోన్స్ కూడా వీక్గా ఉన్నాయి, కష్టం అని చెప్పారు. ఇంకా మాకు అక్కడనేమో అంటే ఈ విధంగా ఉండాలని చెప్పే చర్చ్ మాకు లేదు, దైవ సేవకులు లేరు. ఇంక నేను ఏదేదో చర్చ్కి వెళ్ళేదాన్ని, నా అంతటి నేను నేర్చుకుని వచ్చేసేదాన్ని. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈ తమ్మ అది అలా ఉండని చెప్పడానికి లేదు, ఆశ అయితే ఉంది కానీ బలపరిచేవాళ్ళు లేరండి. ఇంకా ఆ విధంగా ఉంటనంగా ఇంకా అలానే ఉంది, మెడిసిన్ వాడితేనే వస్తుంది, లేకపోతే వచ్చేది కాదు. ఆ విధంగా ఉన్నప్పుడు మాకు మా ఊరు అతను, నా భర్తకి తెలిసిన అతను ఇక్కడికి వస్తే వాళ్ళకి వచ్చిన మంత్లోనే వాళ్ళకి ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయింది. ఇంకా వాళ్ళకి ఎన్నో పోయినాయి అంటే మనసు ఎన్నిదికి వచ్చిన తర్వాత వాళ్ళకి నిలబడింది, చక్కని బిడ్డనే వాళ్ళకి దేవుడు అనుగ్రహించాడు ఈ సన్నిధి బలాన్ని బట్టి. అతను మాకు చెప్పాడండి, చెప్తే మేము ఇంకా మాకు ఎక్కడైతేనేం పిల్లలు కావాలి అని, ఇంకా పిల్లలు పుడితే చాలు వచ్చే అక్కడ ఇక్కడ ఉండి మేము వెళ్ళిపోదాం, పిల్ల ఎంత దూరం అయితేనేం అనుకున్నామండి నిస్వార్థంగా, కానీ పిల్లల కోసం అని వచ్చామండి. ఈ సన్నిధికి వచ్చినప్పుడు దైవ సేవకులు మాతో మా సమస్యను మేము చెప్పాం, ఏం భయపడమాకండమ్మా, దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, ఈ సన్నిధిలో మీరు గొప్ప సాక్షిగా నిలబడతారని దైవ సేవకులు మమ్మల్ని బలపరిచారు. అప్పుడు అమ్మగారు లేరండి, అయ్యగారు ఒక్కళ్ళే ఉన్నారు. మరి అయ్యగారి మాట ప్రకారం మేము నిలబడ్డామండి. ఇంకా ఈ సన్నిధికి వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళం, దూరమైన మరి ఎన్నో సమస్యలు, కానీ మాకు ఈ సన్నిధి చర్చ బాగుంది, గొప్ప సాక్ష్యాలు, ఎంతోమంది మా ముందే స్వస్థపరుస్తున్నారు, దైవ సేవకుల ప్రేమ మమ్మల్ని ఇక్కడ ఆకర్షించిందండి. ఇంకా ఎవరన్నా లేకపోయినా మాకు ఈ సన్నిధి కావాలి, మాకు బిడ్డలు పుట్టకపోయినా పర్లేదయ్యా, ఇంత గొప్ప సన్నిధిలో మేము సాక్షిగా నిలబడతామని ఇంకా మాకు మేము అనుకున్నాం. ఇంకా మేము దేవుడి కోసం నిలబడాలని బాప్టిజం కోసం అడిగినప్పుడు మేము అలా అయ్యి మా అమ్మ సిద్ధపడాలి, మాకు దేవుడు చెప్పాలి మీరు నిలబడినప్పుడు. మేము ప్రార్థనలో ఉన్నప్పుడు దైవ సేవకులకి దర్శనాలు వచ్చి మాకు అప్పుడు ఇచ్చారండి. ఆ రక్షణ పొందిన మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి నాకు పీరియడ్ రెగ్యులర్గా రావటం స్టార్ట్ అయిందండి. ఇంకా ఆ విధంగా నేను మెడిసిన్ వాడుతూ ఉంటే వాళ్ళు కూడా రెగ్యులర్గా వచ్చింది అమ్మ క్లీన్ చేస్తాం, తర్వాత తెలియకపోతే ట్యూబులు అన్నారు ఏదో ఆపరేషన్ అన్నారు. నాకేమో భయం వేసి అమ్మగారికి చెప్పా, అమ్మగారండి ఈ విధంగా అంటున్నారు, నాకైతే భయంగా ఉందంటే సర్లే మా అక్కడ వద్దులే నువ్వు వచ్చేసాయి ఇక్కడికి చూపించుకుందాం, దేవుడే కార్యం చేస్తాడని ఆ దైవ సేవకులు నన్ను బలపరిచి మరి ఇక్కడ తీసుకొని వచ్చారండి. తర్వాత 24 గంటలు ప్రార్థన మన సన్నిధిలో జరుగుతుండగా మేము 6 to 6 ఈ మార్నింగ్ 6 మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 వరకు కూడా ఇక్కడ మనకి పౌర్ణమి ఆరాధన జరిగిందండి. ఆరాధనలో మేము అందరం పాల్గొన్నాం, మేమిద్దరం మాతో పాటు అందరూ ఉన్నారు, కానీ దేవుడు మరి దైవ సేవకుల ద్వారా మరి బిడ్డలు లేని వారికి బిడ్డలను ఇస్తున్నట్టు చెప్పారండి. మరి అందుట్లో నేనుంటో నాకు గొప్ప భాగ్యం అండి, అసలు నేనైతే ఉండను అనుకున్నాను, ఎందుకంటే నేను అప్పుడు మంత్ రావడానికి మెడిసిన్స్ వేసుకుంటున్నా, డాక్టర్ అన్నారు అది వేసుకున్న తర్వాత 2వ రోజు వస్తుందమ్మా అప్పుడు వచ్చాయి అన్నారు. తర్వాత ఇంక నాకైతే రాదులే, ఎందుకంటే నేను మెడిసిన్ వాడుతున్నాను కదా, నాకు ఇప్పుడు పీరియడే వస్తుందని అనుకున్నానండి. మరి దైవ సేవకుల మాట ప్రకారం ఈ సన్నిధి బలాన్ని బట్టి అయ్యా పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ప్రభు దైవ సేవకుల ప్రేమ ఆయన మాట మాలో నెరవేర్చి నాకు మంత రావాల్సింది కూడా మంత రాకుండా దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడండి. అసలు చాలా అంటే అది చాలా అండి. అసలు మంత్ ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఆ మెడిసిన్ వేసుకుంటే పోతుంది. మరి మన సేవకుడు అయ్యగారు మాట ప్రకారం మరి దేవుడు ఆయనతో మాట్లాడి మనతో మాట్లాడి ఇచ్చాడండి. అసలు డేట్ రావాల్సింది నాకైతే ప్రెగ్నెంట్ వచ్చిందండి. మరి ఎంతో గొప్ప ప్రేమను నాకు దైవ సేవకులు చూపించారు. ప్రెగ్నెంట్ అప్పుడైతే నేను లెగలేని స్థితి అండి, విపరీతమైన వాంతులతో నేను అసలు మంచం నుంచి లేచి కక్కుని లేచి వెళ్ళి కక్కటానికి కూడా ఓపిక లేదు. అలాంటి స్థితిలో నన్ను నా కోసం ఎవరూ ఫోన్ చేయలేదు, ఎవరూ నా దగ్గరికి రాలేదండి, నా భర్త కూడా నా దగ్గర రాలేదు. నిజం చెప్పాలంటే దైవ సేవకులు నిరంతరం నా కోసం ప్రార్థన చేస్తూ నేను లేఖకు మునిపే 6 గంటలకల్లా ఫోన్ చేశాను, మా అమ్మాయి లేచిందా ఏమన్నా తినిందా అని నా పేరెంట్స్తో మాట్లాడేవారు. అసలు అంత గొప్ప ప్రేమ నేను పొందుకోలేదండి ఎప్పుడూ కూడా.
సన్నిధి కక్క నుంచి వచ్చేటప్పుడు కూడా ఇంట్లో నా వల్ల గొడవల నా వల్ల బిడ్డలు లేరని బాధపడుతున్నా. అసలు నేనే లేకపోతే వీళ్ళకి సమస్య ఉండదు అని నేను వచ్చేటప్పుడు కూడా నేను బలహీనురాలిని. అంటే దేవుడు ఈ సన్నిధికి రామునుపు ఏదైనా సమస్య నేనే కాబట్టి నేను ఉండకూడదు, ఈ సమస్యకి పరిష్కారం దొరికిద్ది అనుకొని నేను చనిపోదామనుకున్నానండి. నిజంగా నేనే లేకపోతే ఆ కుటుంబం బాగుంటుంది, ఏ సమస్యలు ఉండదు అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రేమ ఇక అమ్మగారు ఒక్కటే అన్నారు. నేను ఎవరు పట్టించుకున్నా పట్టించుకుపోయినా నీకు మేమున్నామమ్మా అన్నారు. ఆ మాట నేను నా జీవితాంతం మర్చిపోలేనండి. నాకు నేనున్నానని చెప్పాల్సిన వాళ్ళు నాకు ఎప్పుడూ చెప్పలేదు. గొప్ప సేవకులు నాతో అన్నారండి. ఇంకా వాళ్ళ మాట ప్రకారం ఎందుకు ఇంత ప్రేమ, నేను ఉన్నానంటున్నారు ఏంటి అని అసలు చాలా ఎదురు చూసేదాన్ని. ఆ మాట ప్రకారం జరిగిద్దా, నాకంత మునుపు ఈ ఆశ్చర్యకార్యాలు దేవుడు ఇలా చేస్తాడు అలా చేస్తాడు నాకు అసలు తెలియదండి. ఇలా మాట ప్రకారం నేను కొంచెం ధైర్యం తెచ్చుకున్నానండి. ఇంకా ధైర్యంతో నేను గొప్ప కార్యాన్ని చూశాను. నాకు శ్రేష్టమైన బిడ్డలను అనుగ్రహించారండి. అలాగే రెండో కాన్పు కూడా నేను అనుకోకుండా దేవుడు నాకు ఇచ్చారు. మళ్ళీ రెండో కాన్పు నేను ఎంత బాధపడాలో, నేను నన్ను హాస్పిటల్ చూపించుకోవాలంటే నా పేరెంట్స్ నేను వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ దగ్గర అప్పడిగి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళేవారండి. నేను నా కోసం వాళ్ళు మళ్ళీ ఇంకెన్ని బాధలు పడాలో అనుకున్నాను. కానీ అనుకోకుండా నాకు 11 మంత్ బేబీకి అప్పుడు మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. దేవుడి దేవుల నాకు బాబునిచ్చారు. ఇది అయిగా దైవ సేవకుడు. నేను ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు థియేటర్లోకి వెళ్ళేటప్పుడు కాన్పుకి ప్రేయర్ చేపించుకున్నప్పుడు ఒక మగ బిడ్డనిచ్చి ఆ బిడ్డని సంతోషపరచమన్నారు. దైవ సేవకుల మాట ప్రకారం అసలు అనుకోలేదండి. మళ్ళీ నాకు ఎవరైనా పర్లేదు, అప్పుడే మా నాన్నకి బాగాలేదు కాలు తీసేశారు. మానసికంగా చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు బిడ్డ ఎవరైనా పర్లేదు శ్రేష్టంగా ఉంటే చాలు అనుకున్నానండి. కానీ దేవుడు మగ బిడ్డను శ్రేష్టమైన బిడ్డను నాకు ఇచ్చారు. బిడ్డలిద్దరు చుట్టూ ఈ సన్నిధి కాపుతల పరిశుద్ధాత్మ శక్తి దైవశాఖలు ప్రార్థన బలం ఉందండి. ఉండబట్టే నా బిడ్డను పైనుంచి పడిపోయిందండి. డాబా మీద నుంచి పడిపోయినప్పుడు నేను అక్కడ పాపకి అన్నం పెడతా రామ్మంటే నాకు సైకిల్ కావాలని పైకి వెళ్ళింది. మా మామయ్య సైకిల్ పైన పెట్టాడు. ఆ సైకిల్ కోసం అని వెళ్ళి సైకిల్ ఇసిరేసి సైకిల్తో పాటు ఆ బిడ్డ కూడా పడిపోతుంది. సైకిల్ ఇసిరేసిందిగా మళ్ళీ ఏంటి పడిపోతుందని చూస్తే బిడ్డ మొహం చూసి ఇంకా నా పిల్ల అయిపోయింది అనుకొని బిగ్గరగా వేసాయని అరిశానండి. మరి దేవుడు తన దోతల్ని కాపుదలుగా ఉంచి బిడ్డని ఇలా పడుకుందండి పైనుంచి ఇటు చేయి అడ్డు పెట్టుకొని. ఇంకా వామిటింగ్స్ అవినప్పుడు తలకి దెబ్బ తగిలితే వామిటింగ్స్ అవ్వకూడదు అన్నారు. మరి చాలా భయం వేసింది. మరి దైవశాఖలు ప్రేరాయలు పంపించి మరి ఆ రక్తం మేము ప్రేరాయలతో తనని దాగిచ్చి ఉన్నాం. ఇంకా శ్రెస్ట్లకి అట్లా తీసుకెళ్తే బాడీ మొత్తం ఎక్స్రేలు తీశారు, హెడ్కి ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలన్నారు. బాడీ మొత్తం బాగుంది. మరి ఎంఆర్ఐ స్కాన్కి మరి కరోనా టైంలో తిరిగినప్పుడు నైట్ పూట మరి ఎక్కడ దొరకలేదు, మరి నెక్స్ట్ డే వెళ్ళారండి. కానీ దేవుడి కృప వల్ల అసలు ఏమీ లేదని చెప్పారండి. ఇదంతా ఈ సన్నిధి బలం దైవశాఖలో ప్రార్థన బలం అని మేము నమ్ముతున్నానండి. గిద్యోను కూడా మరి ఇక్కడికి వచ్చినప్పుడు అద్దెలు కట్టుకోవటం ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉందని, మీరు రీసెంట్గా లాస్ట్ ఇయర్ వచ్చామండి ఇక్కడికి, ఇక్కడికి అద్దెలు కట్టుకోవటం ఇబ్బందిగా ఉందని, నేను కూడా ఏదో ఒకటి పనికి వెళ్దామని నేను అత్తయ్య వాళ్ళ దగ్గర పిల్లల్ని వదిలేసి వెళ్తే పైనుంచి పడిపోయాడండి. పైనుంచి పడితే సెంటర్ అది అసలు రేకులు ఇలానే ఉన్నాయండి, దీనికి అడ్డు కూడా ఏమీ లేదు. అసలు ఇలా ఉన్న దాని మీద అలా పడిపోయి ఉన్నాడంట. ఆ వానరు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారండి, మీ సన్నిధి బలం అది మీ దేవుడు మీకు తోడుగా ఉండబట్టే నీ బిడ్డ ఆ రోజు నిలబడ్డాడమ్మా, లేకపోతే కింద పడితే ఏమై ఉండేవాడో అసలు నేను ఊహించలేనమ్మా అనేది
మొన్న కూడా అందిందండి అసలు ఎలా ఉందండి అలా వచ్చి పడ్డాడు కొంచెం స్లిప్ అయితే మెయిన్ రోడ్ మీద పడిపోయేవాడు ఇప్పుడు నా బిడ్డ నాకు ఉండేవాడు కాదండి మరి దేవుడు నేను పనికెళ్ళేటప్పుడు దేవుని కాపుదని నేను వెళ్తున్నానయ్యా నువ్వే బిడ్డలకు కాపుదాలని అనుకునేలేదని దేవుడు నేను లేకపోయినా కానీ దేవుడే నా బిడ్డలకు తోడయ్యుండి ఎన్నో ప్రమాదాలు తప్పించాడు మరి బిడ్డకు బాగున్నప్పుడు కూడా అసలు ఏదో కొత్త వ్యాధి అంటే స్క్రబ్ అనే వ్యాధి జ్వరం ఆ బిడ్డకి చాలా అండి అసలు సీరియస్ లాస్ట్ స్టేజ్కెళ్ళిపోయింది ఇంకా ఆ బిడ్డ అయిపోయాడన్న స్టేజ్లో మేము మళ్ళీ దైవ శాఖలకు ఫోన్ చేసినప్పుడు మీరేం భయపడమాకుండా మా దేవుడు స్వస్థపరుస్తానన్నారు అసలు హాస్పిటల్ మొత్తం ఇంకా బిడ్డ పని అయిపోయింది అనుకున్నారండి హడావుడి చేసేసారు కానీ అనుకున్న రీతిలో బిడ్డ మళ్ళీ లేచి నిలబడ్డాడండి మరి సన్నిధి బలాన్ని బట్టి ఈ గొప్ప సన్నిధిని బట్టి దైవ శాఖల ప్రార్థన బలాన్ని బట్టి మేమందరం సజీవులుగాను ఆరోగ్యంగాను ఇప్పటి వరకు బిడ్డలు ఉంచారండి భర్త విషయంలో కూడా గ్యాస్ ప్రాబ్లం అసలు ఇంకా ఊపిరి అయిపోతుంది అని చాలా వేదన పడ్డాడండి ఇంకా తనకి ఓదార్చున అయితే నేను ఇవ్వలేను కాబట్టి నాకు ప్రార్థనే అనుకుని ప్రార్థనలో ఉండేవాళ్ళం అయ్యగారు అయ్యా ఇక్కడికి వచ్చే నీకు ఇక్కడ అంటే సాతాను చూపిస్తుంది సాతాను వదలట్లేదు అయ్యా నువ్వు ఇక్కడికి వచ్చాయంటే ఆయన నేను అసలు ప్రార్థన చేసుకునే స్థితిలో లేనయ్యా నేను అని అన్నాడంట నాకు కూడా అదే విధంగా చెప్తే మనం నువ్వు ప్రార్థన చేసుకుపోయినా పర్లేదయ్యా నీ సన్నిధిలో ఉండు చాలు అన్నారు అలాగే అప్పుడు మేము ఈ సన్నిధికి సిద్ధపడినప్పుడు కూడా ప్రేయర్ చేసుకుంటే బాటిల్లో మొత్తం నిండి పొర్లుతున్నట్టు వచ్చింది అంటే అది ఆశీర్వాదానికి గుర్తని చెప్పారు ఇంకా దేవుడు ఇక్కడికి వచ్చాడు వచ్చిన మరి ఎన్నో హాస్పిటల్ తిప్పాడు అండి మా ఊర్లో తిరిగాడు విజయవాడలో తిరిగాడు ఎక్కడ నయం అవ్వలేదు మరి సన్నిధికి వచ్చిన తర్వాత దైవశాఖలు మాట ప్రకారం మరి ఇక్కడ నా భర్తకి సంపూర్ణ స్వస్థత వచ్చిందండి మేమందరూ ఈ విధంగా ఉన్నామంటే అసలు మేము ఈ గేటు దగ్గర కూడా అర్హులం కాదండి మేము చెప్పాలంటే అసలు దేనికి నేను నోచుకోలేదండి నేను చాలా దౌర్భాగ్యురాలిని దరిద్రుని నిరుపేదనండి అయినా కానీ మాకు అన్నీ ఇచ్చి ఈ సన్నిధిలో గొప్ప ప్రేమనిచ్చారు ఇక్కడ నిలబెట్టుకున్నారండి ఇదంతా ఈ సన్నిధి గొప్పదనం దైవ శాఖలు ప్రార్థన అవ్వాలండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక